హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడు అందిన వార్త, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు, కేంద్రం సంచలన నిర్ణయం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే వీడియోకు లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. భారతదేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదం తెలిపింది. తమ హయాంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్ణయించారు. దీంతో వచ్చే 5 ఏళ్లలోపు మధ్యంతర ఎన్నికలు అనివార్యమని స్పష్టమవుతుంది. అయితే ఈ జమిలీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించవచ్చన్న చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకంటే జమిలీ కోసం ముఖ్యమైన మార్పులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జమిలీ ఎన్నికలు అవసరమా కాదా, దాని లాభనష్టాలు ఏమిటో తేల్చేందుకు కసరత్తు జరుగుతుంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ అసెంబ్లీల పదవీ కాలం 2027 నాటికి ముగియనుంది. వాటికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలి. ఇది కాకుండా ఫిబ్రవరి, మే 2028 మధ్య కర్ణాటక, త్రిపుర, మేఘాలయ మరియు నాగాలాండ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ పదవీ కాలం నవంబర్లో పూర్తవుతుంది. వాటికి కూడా ఎన్నికలు జరగాలి. 2029లో జరగాల్సిన 8 రాష్ట్రాల ఎన్నికలను లోక్సభ ఎన్నికలకు ముందుకు జరిపితే 2028లో జమిలీ ఎన్నికలు పెట్టేయవచ్చు. దీంతో 2027లో ఎన్నికలు జరగనున్న 7 రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించాల్సి ఉంటుంది. హిమాచల్, పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 7 రాష్ట్రాల అసెంబ్లీ గడువును పొడిగించడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు. సబ్స్క్రైబర్